కోల్కతా ట్రైనీ డాక్టర్కి సంఘీభావంగా నిలిచారు నోటీసులు, దేశానికి కదిలించిన ఘటనను ఖండించినందుకు శిక్ష. ఏఎస్ఆర్ జిల్లాలో 33 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లపై అక్కసు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విశ్వమంటూ, రాష్ట్రంలో రెడ్ బుక్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో ఇప్పటికే రాక్షసానందం పొందుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ సర్కార్ ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు అన్యాయంపై ప్రశ్నించే గొంతుకు తావులేదన్నట్టుగా తన తీరును, భావదారిద్ర్యాన్ని నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తోందంటూ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు కొంతమంది మీదన వేటు వేశారు అన్నటువంటి, అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అంత ఆర్భాటం ప్రచార కండూతి అంటూ, గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను శ్రీ సిటీలో మళ్లీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, జీఐఎస్ ఒప్పందం చేసుకున్న బెల్ ఫ్లేవర్స్ జెన్ లెనిన్ కంపెనీల ఉత్పత్తి ప్రారంభం, విశాఖ నుంచి శ్రీ సిటీకి తరలించిన ఎల్జీ పాలిమర్స్ వాణిజ్య కార్యకలాపాలు షరు, నాటి మంత్రి గుడివాడ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న 2 కంపెనీలకు శంకుస్థాపన, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, టీఐఎల్ హెల్త్ కేర్ 2 దశలకు గత ప్రభుత్వ హయాంలోనే విస్తరణ ఒప్పందాలు, వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాబ్లంతో మరింత విస్తరణకు ముందుకొచ్చిన డైకిన్ ఎక్సలెంట్ ఫార్మా, గత ప్రభుత్వ కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడంపై పరిశ్రమ వర్గాల విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.